దీర్ఘశాంతం అంటే లాంగ్ లాంగ్ సఫరింగ్, సహిస్తూ 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 సహిస్తూనే ఉండాలి. నిజానికి కొన్ని మన దేవుడు మనలో కొలవడానికి మనల్ని ఏం చేస్తాడంటే గెంటేస్తాడు వాటిలోకి, ఎందులోకి? సఫరింగ్లోకి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే నీలో గుడ్ క్వాలిటీ ఒకటి చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఏంటి? నీలో దీర్ఘశాంతం ఉందా లేదా? దీర్ఘశాంతం ఉందా లేదా నాకు తెలియాలంటే నాలుగు గోళ్ళ మధ్య ఉంటే తెలీదు, నలుగురిలోకి వస్తే తెలుస్తుంది. నలుగురిలోకి వస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? కొన్ని పదాలు నేను జాగ్రత్తగా రాసుకున్నాను. ఏంటంటే, నిన్ను హట్ చేసిన, నిన్ను హేళన చేసిన, నిన్ను లుక్ డౌన్ చేసిన, నిన్ను డిస్టర్బ్ చేసిన, ఇతరుల చే గాయపరిచినప్పుడు లేక శ్రమ పెట్టబడినప్పుడు వెంటనే నువ్వు కోప్పడకుండా ఉంటే నీలో ఒకటి డెవలప్ అవుతుంది. ఏంటి చెప్పు? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది నాలో దేవుడు ఎప్పుడు కొలుస్తాడంటే ఇతరుల చేత నువ్వు గాయపరచబడతావు, నీ అసలు ఏ దెబ్బు ఉండదు. నువ్వేం చేయి, నీ ఫ్యామిలీలో అయినా, నీ యజమానికి లేదా నీ భర్తకి నువ్వే అన్యాయం చేయకపోయినా, నీ అత్తని నువ్వు ఒక్క మాట అనకపోయినా, నీ సహోదరులు నువ్వేమనకపోయినా, నీ సంఘంలో నువ్వు నీ తప్పు ఏమీ లేకపోయినా, నీ ఉద్యోగంలో నీ ఇరుగు పొరుగు ఉద్యోగస్తులు లేదా నీ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని ఎదుట నీదే తప్పు లేకపోయినా, నీ మీదకి ఉవ్వెత్తిన కెరటాల్లో వచ్చి మీద పడిపోతున్నాయంటే నీ స్పందన ఏటో దేవుడు చూడాలని వెయిట్ చేస్తాడు అన్నమాట. నీకు అర్థమైందో లేదో, లోకానికి బిలీవర్కి తేడా ఏంటంటే మనల్ని ఎవడైనా ఏమన్నా అన్నా వెంటనే తాసుపవన లేచిపోయామనుకోండి, నువ్వు లోకస్తుడివే. నిన్నెవరేమన్నా నువ్వేమీ పట్టించుకోకుండా దీర్ఘశాంతంతో దేవునికి అప్పగించాలా ఉన్నావు అనుకో, నువ్వు క్రైస్తవుడివే. లోకంలో ఎవడైనా స్పందిస్తాడు ఏమన్నా అంటే, కానీ దేవుళ్ళు ఉన్నవాడు చెప్పండి స్పందించు. ఎందుకంటే దేవుడు కోరుకునే క్వాలిటీ ఏంటంటే ఆయన దేవుడు ఆయన లక్షణాలతో దేవుడు చూసుకోవాలనుకుంటాడు. చూద్దాం ఒకసారి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని చెయ్యంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. దీర్ఘశాంతం నేను అంటున్నాను, ఫైర్ అయిపోతే ఫైరింగ్ లో ఫస్ట్ జోన్ లో ఉండాల్సింది ఎవరైనా అర్హత ఉన్నవారు ఉన్నారంటే ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? విశ్వములు దేవుడు. కోప్పడడానికి ఆయనకు అర్హత ఉంది, చీరేయడానికి ఆయనకు అర్హత ఉంది, ప్రతి మనిషిని కనబడకుండా చేయడానికి ఆయనకు అర్హత ఉంది. అర్హత ఉన్న ఆయనే అర్హత లేని మన బతుకులు పట్లట ఆయన ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతం. దేవుడే అందరూ బాగుండాలని దీర్ఘశాంతంతో ఉంటే దేవుని పక్షాన ఉన్న విశ్వాసులు మనం ఎంత దీర్ఘశాంతంతో?